Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీని కాదని పవన్ రిస్క్ చేస్తున్నారా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు సిఆర్డీఏ రద్దు పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించారు. అయితే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడం వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. వచ్చే వాయిదా నుండి రోజువారీ విచారణను హైకోర్టు చేపట్టనుంది. పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇచ్చింది. దీనితో వివిధ రాజకీయ పార్టీలు వారి వారి అభిప్రాయాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తున్నదట. అయితే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి స్టాండ్ తీసుకున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని, ఆ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళన నిరసన కార్యక్రమాల్లో కూడా బీజేపీ నేతలతో కలిసి వెళ్లి కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ఆ సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల నినాదాన్ని వ్యతిరేకించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని ఈ ప్రాంతం నుండి తరలిస్తే భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో పవన్ పర్యటించి మద్దతు తెలియజేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ అగ్రనేతల నుండి తనకు అమరావతి విషయంలో స్పష్టమైన హామీ లభించిందా అని కూడా వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అమరావతి ప్రాంత రైతుల పక్షాన జనసేన బీజేపీ కూటమితో నిర్వహించతలపెట్టిన భారీ ప్రదర్శనను వాయిదా వేసుకున్నారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత అమరావతి విషయంలో ఆ పార్టీ స్టాండ్లో మార్పు వచ్చినట్లు అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 3 ప్రాంతాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమై వారితో చర్చించి అభిప్రాయాలను తీసుకోనున్నారు. అయితే మిత్రపక్షంగా ఉన్న బీజేపీని కాదని, స్వతహాగా జనసేన తమ అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళుతుండడాన్ని బీజేపీ అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలం వరకు అధికార వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాల అన్ని 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. అమరావతికే జయకొట్టారు. అయితే కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో రాజకీయ పార్టీలు కోర్టులో ఏ విధంగా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తారో వేచి చూడాలి.